నమః ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కూడా కార్తీక మాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్చరిత్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం సమయంలో గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీహోమాలు సాయంకాలం సమయంలో అమ్మవారికి కుంకుమ పూజ అలాగే అఖండ దీపోత్సవము ప్రతిరోజు కూడా కార్తీక పురాణ ప్రవచనము నీరాజన మంత్రపుష్పాలు స్వస్తి ఈ రకంగా ఈ యాగంలో ఈ నెల రోజులు కూడా ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనాలి అన్న ఉద్దేశ్యం ఉన్నటువంటి వాళ్ళు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా మీ యొక్క గోత్రనామాలతోటి ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించి చివరి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతోంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయా అన్నట్లయితే కనుక సమస్త గ్రహ దోషాలు తొలగడమే కాకుండా ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్త సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగడంలో సంశయం లేదు అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా తీరని కోరికతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి కోరికలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ యాగంలో పాల్గొనడానికి దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక సామాన్యుడు సైతం యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యంతో రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెల రోజులకి కూడా వెయ్యి రూపాయలుగా ఈ యాగ దక్షిణని నిర్ధారించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యాగంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపలకి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతూ స్వస్తి గణేశయత్రీదేవిమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదహారో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఇరవై రెండో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది శత్రువులు పెరుగుతారు మీ మీద నిందారోపణలు వేస్తారు చెయ్యని తొప్పుకి నిందలు పడుతున్నాయి జాగ్రత్త మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవడం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోవడం కానీ వివాదాలు కోపదాపాలు ఇరుక్కోవడం కానీ మీరు చేయని తప్పుకి శిక్ష అనుభవించడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికులకి విడ విడిపోయే అవకాశాలు ప్రేమ వ్యవహారాలు చికాకులు భార్యాభర్తల మధ్య అనుకోని తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త రాత్రి ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు ప్రమాదాలు కనపడుతున్నాయి మద్యపానం సేవించే వాళ్ళు కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త కోర్టు తగాదాలో కొలుకొచ్చేలా కనపట్టం లేదు విరక్తి ఆలోచనలు పెరిగిపోతాయి ముఖ్యంగా బంధువులతో విభేదాలు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టు ఉండడం యంత్ర ఎనుము పరిశ్రమల వారికి నష్టాలు ఐటీ రంగాల వారికి ఇబ్బందులు కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు వడ్డీ తాకట వ్యాపారస్తులకి నష్టాలు విలువైన బంగారం వస్తువులు లాంటివి పోగొట్టుకునే అవకాశాలు అలాగే ఏ పని ప్రారంభం చేసినా అది సమయానికి అవ్వకపోవడము ఏ ఏ పని మీద ఆసక్తి లేకపోవడము కుటుంబంలో మనస్పర్ధలు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం మాట జారడం వల్ల సమస్యలు ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడము సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితులు అప్పుల బాధలు పెరగడము డబ్బుల ఆదాయం తక్కువ అవడము బకాయిలు వసూలు అవ్వకపోవడము తప్పుడు నిర్ణయాలు తీసుకుని కొంచెం నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ వాటిని చార్ చేజారిపించుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త విదేశీ ప్రయత్నాలు విఘ్నాలు విదేశీ ప్రయత్నాలు ముఖ్యంగా వాయిదా వేయడమే మంచిది వారం ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి సరైన లాభాలు కనపడటం లేదు అనవసరమైన గొడవలు పెట్టుకుని కొంచెం కావలసిన వారిని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త లోపల కొంచెం మనసులో బాధ అనేటటువంటిది పెరిగిపోతుంది ఈ వారం ముఖ్యంగా నెగిటివ్ థింకింగ్ బాగా పెరుగుతుంది జాగ్రత్త కొంత స్వార్థ బుద్ధితోటి కానీ డబ్బు సంపాదించే విషయంలో కానీ బెట్టింగుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఏం కావాలో తెలియక మీరే బాధపడే అవకాశాలు మనసులో అదో రకమైనటువంటి ఆందోళన ఎక్కువగా మాట్లాడడం వల్ల అతిగా వా ఎక్కువగా కోపంగా మాట్లాడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త ఏ పనికి ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే మాత్రం లాభం కనబడుతుంది కుటుంబానికి దూరంగా గడపలసి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారు మాటలు విని నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త కొంచెం ఫుడ్ పాయిజన్లు అడిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ రాత కోతల వ్యవహారాలు కానీ క్రయ విక్రయాల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శత్రువులతో గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి కళ్ళకు కాళ్లకు నడుముకి సంబంధించిన ఇబ్బందులు అలాగే కొంచెం అస్తమాటు తలకైనప్పి వచ్చే అవకాశాలు లేదా చిన్న చిన్న ఆరోగ్య రుగ్మతలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఆధ్యాత్మికత తపన బాగా పెరుగుతుంది దర్శనాలు చేస్తారని చెప్పొచ్చు మీలో మొండితనం పొట్టుదల బాగా పెరుగుతాయి ఏదైతే ప్రణాళిక వేసుకుంటున్నారో దాన్ని అమలు చేయడం కోసం బాగా కష్టపడతారు కొంచెం చెంచిన మనస్తత్వం కాసేపు ఓ పని చేద్దామని మళ్ళీ ఇంకో పనిలో మారిపోతూ ఉండడం ఇలాంటి లక్షణాలు కనపడుతున్నాయి కాబట్టి మనసులో నిగ్రహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఒక్కొక్కసారి ఉత్సాహంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కాకుండా నిరుత్సాహాలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త మిమ్మల్ని అభిమానించే వారిని దూరం చేసుకునే అవకాశాలు ఇతరుల చేత కూడా మీరు ఎక్కువగా పనిచేయించుకోవడం కానీ ఇతరుల మీద ఆధారపడడం కానీ ఇలాంటి లక్షణాలు కనపడుతున్నాయి దానివల్ల నష్టపోతారు జాగ్రత్త అనుకున్నటువంటి పనులు సమయానికి నెరవేరక ఆవేదన ఇతరులు కొంతమంది మిమ్మల్ని ప్రభావితం చేసే తప్పుడు నిర్ణయాలు తీయించుకునేలా చేయడము అలాగే విశ్రాంతి లేకుండా శ్రమపడవలసిన పరిస్థితులు అస్తమాటు అసహనం బాగా ఎక్కువగా ఉండడం క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు పూర్తవకపోవడం మీలో సున్నితమైనటువంటి మనస్తత్వం మొహమాట ధోరణి దీని వల్ల నష్టం చెప్పుకోలేని కష్టాలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి గతంలో చేసిన తప్పులకి ఇప్పుడు కొంచెం బాధపడే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం మూర్ఖత్వ స్వభావాలు మొండితనం లక్షణాల వల్ల కూడా నష్టం కనబడుతుంది మీలో చెడు గుణాలు కానీ చెడు ఆలోచనలు కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వ్యాపారంలో ధన నష్టం కనపడుతుంది సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి వాహన ప్రమాదాలు అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ అంటే ఏదో ఫోన్లో మాట్లాడుతూ కానీ ఆలోచిస్తూ కానీ వాహనాలు నడపకండి సీట్ బెల్ట్లు పెట్టుకోండి హెల్మెట్లు పెట్టుకోవడం ముఖ్యంగా ప్రేమ విషయాలు ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమికులతో జాగ్రత్త విద్యార్థులకి ఏకాగ్రత తగ్గడం తోట విద్యార్థులతో గొడవలు అలాగే పరీక్షల్లో సరైనటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం కనపడుతుంది జాగ్రత్త చదివిన చదువుని సరిగ్గా సమయానికి గుర్తు రాకపోవడం లాంటివి కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ఒత్తిడి అనుకోని ఆటంకాలు కార్యాలయాల్లో విభేదాలు ముఖ్యంగా పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశము అలాగే కొంతమందితో సమస్యలు కనపడుతున్నాయి స్త్రీలందరికీ కూడా భర్తతోటి ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు ఆందోళన విచారము మనసులో బాధ బాగా కనపడుతుంది బంధువులతో కానీ ఆడబడుచులతో కానీ సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన లాభాలు కనపడటం లేదు అలాగే షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు ఇవ్వడం అరువులు ఇవ్వడం ఈ వారం మంచిది కాదు అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం ఈ రాశివారు కాలభైరవ స్తోత్రాన్ని పారాయం చేసుకోవడం దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకోవడం లాంటివి చేసినట్లయితే శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ రాశి వారు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి దత్తస్తవాన్ని పారాయణం చేసుకున్న చేసుకున్నా లేదా లక్ష్మీ సింహ కథావలంభ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కాస్త అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖనోభవంతు స్వస్తి గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కూడా కార్తీక మాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్చరిత్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం సమయంలో గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీహోమాలు సాయంకాలం సమయంలో అమ్మవారికి కుంకుమ పూజ అలాగే అఖండ దీపోత్సవము ప్రతిరోజు కూడా కార్తీక పురాణ ప్రవచనము నీరాజన మంత్రపుష్పాలు స్వస్తి ఈ రకంగా ఈ యాగంలో ఈ నెల రోజులు కూడా ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగల్లో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా మీ యొక్క గోత్రనామాలతోటి ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించి చివరి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అన్నట్లయితే కనుక సమస్త గ్రహ దోషాలు తొలగడమే కాకుండా ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్త సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగడంలో సంశయం లేదు అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా తీరని కోరికతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి కోరికలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ యాగంలో పాల్గొనడానికి దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక సామాన్యుడు సైతం ఈ యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యంతో రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెల రోజులకి కూడా వెయ్యి రూపాయలుగా యాగ దక్షిణని నిర్ధారించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యాగంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపలకి పాత్రలు ఇవ్వాల్సిందిగా కోరుతూ స్వస్తి